పటన్ చెరువు పట్టణంలో కార్మిక నాయకులు నర్రా భిక్షపతి ఆధ్వర్యంలో యూనియన్ కార్మికులు 100 మందికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో పటన్ చెరువు పరిధిలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వారందరూ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో వారికి నిత్యావసర సరుకులు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గూడెం మధు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విజయ్, నాయకులు శ్రీధరాచారి, సుధాకర్ బాబు, శ్రీశైలం శ్రీనివాస్, గొల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కార్మికులకు ఈరోజు 25 కేజీల రైస్ బ్యాగ్ పంపిణీ చేయడానికి అనుకున్నాము. మరి ఇక్కడ వచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు. మరి పెద్దలు వచ్చినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు. కార్మిక నాయకుడిగా కష్టాలు చేసిన కార్మికులకు ఇబ్బందులు ఉంటాయి కనుక ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు అంటే శాలరీస్ ఇవ్వట్లేరు కనుక మా తోసిన విధంగా కార్మికులకు ఒక పిడికడ్ బియ్యమన్న ఇద్దామన్న ఒక సందర్భంగా ఆలోచనతోటి మరి ఈరోజు కార్మికులకు ఉచితంగా నేను ఈ 25 కేజీల బియ్యం ఇవ్వడానికి తోనుకోవడం జరిగింది. జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను తీసుకొని వాళ్లకు తన వంతు సహాయంగా ఒకరొకరికి 25 కిలోల బియ్యం తన వంతు సహాయంగా ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ 45 రోజుల నుంచి కూడా మేము అందరం కలిసి ఎవరికి తోసింది వాళ్ళు కంటిన్యూగా ఇస్తూ ఉన్నాము. రోజు ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నాము. ఇంకా ముందు కూడా ఎవరైనా గరీబ్ వాళ్ళు ఇంకా ఉంటే ఈ 29 వరకు అందులో కాకుండా పని లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని కొంత మా వంతు సహాయంగా మేము కూడా చేస్తామని చెప్పు.